నమస్తే వెల్కమ్ టు సునీస్ బుక్ నేను మీ సునీతని ఈరోజు మన సునీస్ బుక్లో మష్రూమ్తో చాలా టేస్టీగా అలాగే చాలా ఎమ్మెగా ఉండే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ బిర్యానీని చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు మనం ఇక్కడ బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను మీకు కావాల్సిన వరకు రైస్ తీసుకోండి వీటిని శుభ్రంగా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలి ముందుగానే రైస్ నీలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నాన్ పెట్టేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మష్రూమ్స్ తీసుకుందామండి ఇక్కడ నేను టూ ప్యాక్స్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను టూ ప్యాక్స్ అంటే ఒక హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు సుమారుగా ఇలా తీసుకున్న మష్రూమ్స్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందామండి ఈ పైన ఒక లేయర్ లాగా వస్తుందండి నేనైతే ఆ లేయర్ తీసేస్తాను మీకు ఇష్టమైతే మీరు కూడా తీసేసేయండి లేకుంటే అలాగైనా ఆ మష్రూమ్స్ని వాష్ చేసుకొని డైరెక్ట్గా కొద్దిగా సాల్ట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉంచేసి వాష్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో మష్రూమ్స్ని కట్ చేసుకోవచ్చు ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని తర్వాత ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి మష్రూమ్స్ అనేవి ఏమన్నా ఉన్నా కూడా ఆ డస్ట్ లాంటిది వెళ్ళిపోతుంది వాటర్తో పాటు ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అన్నింటినీ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకు ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేస్తున్నానండి ఇలా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇష్టమైతే మొత్తం ఆయిల్ అయినా వేసుకోండి లేదంటే ఇలా రెండు కలిపి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఒక ఐదారు జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి చెక్క లవంగం యాలుక అలాగే మరాఠీ ముగ్గ అన్నీ వేసుకొని ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పీసెస్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది మనకి బిర్యానీ వండుకోవడానికి ఇలా వేసుకున్న ఆనియన్స్ని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవు చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పీసెస్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టమాటోస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టొమాటో పీసెస్ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది మంచి సాఫ్ట్గా అలాగే స్మూత్గా కనిపిస్తుంది రైస్ ఉడికిన తర్వాత ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని టమాటో పీసెస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనకి టమాటో పీసెస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయండి ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు కావాల్సిన మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుందాము గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది కావాలంటే కొద్దిగా వేసుకొని తర్వాత సరిపోకుండా మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ముందుగానే వేసుకుంటే సాల్ట్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒక టీ రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ మసాలాలన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా అలా తేలేటప్పుడు ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి ఇలా మష్రూమ్స్ని వాటర్లోనే ఉంచుకోవడం వల్ల అవి నల్లబడిపోకుండా బాగా తెల్లగా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా మష్రూమ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా మష్రూమ్స్కి చక్కగా పట్టుకొని ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా కుక్ అవుతుంది మష్రూమ్స్తో పాటు ఇలా బాగా కలుపుకుంటూ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు మష్రూమ్స్లో ఉన్న వాటర్ కూడా కొద్ది కొద్దిగా బయటకు వచ్చేస్తుందండి ఇలా కొద్దిగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఇంకొక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలానే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలి నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకి ఏవి ఇష్టం అనుకుంటే అవి యూస్ చేసుకోవచ్చు రైస్ అనేవి మనం మనం తీసుకున్న ఆప్షనల్ ఇలా వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న రైస్ని అడుగు నుంచి కలుపుకోవాలండి మనం ఇలా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవడం వల్ల బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా బ్రేక్ అవ్వకుండా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మరోసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న రైస్ అలాగే పుదీనా కొత్తిమీర మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము బాస్మతి రైస్కి ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే సరిపోతాయండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి లిడ్ పెట్టేసుకొని రైస్ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి మనకి టూ విజిల్స్ అయితే రైస్ కుక్ అయిపోతుందండి ఈ ప్రజలంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాము మన బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి చాలా సాఫ్ట్గా అలాగే చాలా ఎమ్మీగా మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మష్రూమ్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి మనకి బిర్యానీతో పాటు ఇప్పుడు ఈ వేడి వేడి మష్రూమ్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము ఇది కర్రీస్ ఏం లేనప్పుడు అలాగే క్విక్గా అయిపోవడానికి ఈ మష్రూమ్ బిర్యానీ అనేది చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కర్రీ ఏం లేనప్పుడు మనం ప్లెయిన్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఏ కర్రీ లేకపోయినా కూడా మనం రైతాతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా ఈ మష్రూమ్ బిర్యానీ చాలా ఇష్టంగా తినేస్తారు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్